హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్. ఓకే వర్ణిక రెడ్డి ఫండేస్, అందరు ఎలా ఉన్నారండి? మేమైతే సూపర్గా ఉన్నాము. గోల్డ్ షాప్కి తీసుకొచ్చేసాను ఈరోజు. సో నేను, అమ్మ అండ్ నాన్న కూడా వచ్చారు. సో తాళీ చైన్స్ చూడ్డానికి అయితే వచ్చాము. అమ్మకి ఒక రెగ్యులర్ వేర్ తాళీ చైన్ కావాలి అని చెప్పేసి, సో ఆల్రెడీ ఉన్నాటిది అది ఎప్పుడైనా వేసుకోవడానికి ఉంటుంది, ఇప్పుడు ఇంకొకటి తీసుకుందామని వచ్చిందనమాట. సో దీనికైతే మోపి ఉన్నట్టుది అయితే సెలెక్ట్ చేద్దామా అన్నట్టు కన్ఫ్యూజన్లో ఉన్నాము. సో చాలా గోల్డ్ రేట్ అయితే చాలా పెరిగింది కదండి. మన బడ్జెట్ అయితే 50 గ్రామ్స్ లోపలన్నమాట. సో కొన్ని మెషిన్ మేడ్, హ్యాండ్ మేడ్ ఇలా ఉంటాయి కదా, అవైతే చూస్తున్నాము. సో మెషిన్ మేడ్ ఏంటంటే మనం రెగ్యులర్గా యూస్ చేయడానికి అనేటివి అవి అంత ప్రిఫరబుల్గా ఉండవు, కొంచెం బ్రేకేజ్ అనేటిది వస్తుందన్నమాట. ఎప్పుడైనా హ్యాండ్ మేడ్వి తీసుకుంటే లాంగ్ రన్లో ఎక్కువ యూస్ చేసే వాళ్ళకైతే ఉంటుంది. సో కొన్ని అయితే నేను కూడా వేసుకొని చూస్తున్నాను. సో మోపి ఉన్నటిది అయితే నా దగ్గర లేదు. సో ఒకవేళ బాగుంటే కనుక ఎలా ఉంటుంది అనేటిది చూసుకొని తీసుకుందామా అన్నట్టుగా చూస్తున్నాను అన్నమాట. సో ఇదైతే 40-45 గ్రామ్స్లో ఉందండి. సో ఎక్కడ చూస్తున్నాను అనుకుంటున్నారా, లలితకు వచ్చాను జోమాజీగూడ బ్రాంచ్కి. సో ఇలాగ ప్లెయిన్ చైన్స్ ఇలాంటివి అయితే మనకి తక్కువ వేస్టేజ్లో అయితే లలితలో అవైలబుల్ ఉంటాయి. సో అందుకని ఇక్కడైతే ప్రిఫర్ చేశామన్నమాట. స్టోన్స్ లేని మోపి డిజైన్స్ అయితే చూస్తున్నాము. కొన్ని అయితే స్టోన్స్ ఉన్నటివి, ఇవి అయితే రెండు వరుసలు హెవీగా ఉన్నటివి అండి. సో ఆల్మోస్ట్ ఇవి 50 పైన ఉన్నవి, 60 గ్రామ్స్ అలాగా. సో ఇవైతే ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట. కొంచెం ఎక్కువ మందంగా అంత హెవీగా అయితే అవసరం లేదు. సో రెగ్యులర్ వేర్కి కావాలి కాబట్టి ఇవైతే ప్రిఫర్ చేయట్లేదు. సో సింగిల్ వరుసలో ఉండాలి అండ్ 50 గ్రామ్స్ లాగా ఉండాలి, అంత అదే అనమాట మన చూసుకుంటున్నాము దాంట్లో. సో ఈ వేస్టేజెస్కి వచ్చేస్తే కనుక ఇవైతే 5-6% నుంచి ఉన్నాయండి. కొన్ని అయితే 10% వరకు ఉన్నాయి తాళీ చైన్స్. సో లో వేస్టేజ్లో అది కూడా కన్సిడరేషన్ పెట్టుకొని చూస్తున్నామన్నమాట. ఇవి మోపి లేకుండా సింగిల్గా, అంటే డబల్ వరుసలు మోపి లేకుండా ఉండే డిజైన్స్, ఇవి కూడా అబోవ్ 50 గ్రామ్స్ ఉన్నాయి. సో ఇలాగా, సో డిజైన్స్ అనేటివి మనము చెప్పాను కదా, అవి మనం వేసుకున్నప్పుడు చికాక్గా ఉండకూడదు అండ్ వెంట్రుకలు పట్టుకోకుండా ఉండాలి. అండ్ బ్రేక్స్ అనేటివి ఈజీగా వస్తాయండి కొన్ని హుక్స్ ఉంటే. సో అలాగా చూసుకొని తీసుకోవాలన్నమాట. సో ఇవైతే 57 గ్రామ్స్ అలా ఉన్నాయి చూడండి, అంటే ఆల్మోస్ట్ 60కి దగ్గరలో ఉన్నవి. కొన్ని అయితే లైట్ వెయిటెడ్ ఉన్నాయి, కాకపోతే అవి మెషిన్ మేడ్ ఉన్నాయి, లైట్ వెయిటెడ్ మెషిన్ మేడ్ ఉన్నవి. సో అలాగనమాట, కొంతమంది రెగ్యులర్గా యూస్ చేయని వాళ్ళకైతే అలాంటి వాటికి వెళ్ళిపోవచ్చు. సో రోజు రెగ్యులర్గా వేసుకొని మెడలో ఉంచుకునే వాళ్ళకైతే మాత్రము, సో హ్యాండ్ మేడ్ ఉన్న డిజైన్స్ అయితేనే ప్రిఫరబుల్గా ఉంటుంది. సో వాటిని చూస్తున్నామన్నమాట. సో 35 గ్రామ్స్ అలాగా కూడా ఉన్నాయి సింగిల్ వరుసలో. డిజైన్స్ కూడా బాగానే ఉన్నాయండి. సో ఇవైతే సపరేట్గా మోపీలు, మనం అలాగ ప్లెయిన్ చైన్ తీసుకుంటే కనుక ఇలాగా మోపీ అనేటిది అటాచ్ చేసుకోవచ్చు సైడ్కి. ఇవి 3 గ్రామ్స్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. సో ఇలాగ ప్లెయిన్ చైన్ దాని పక్కన మోపీ అలాగ అటాచ్ చేసుకోవచ్చు అనమాట. అక్కడ రింగ్ ఉంటుంది కదా, ఆ రింగ్ తీసి అటాచ్ చేస్తారు. సో ప్లెయిన్గా అలా కావాలంటే అది సపరేట్ వేస్టేజ్, ఇది సపరేట్ వేస్టేజ్ పడుతుంది అనమాట మనకి అలా తీసుకుంటే కనుక. లేదు అంటే చైన్కే వచ్చింది తీసుకుంటే కనుక హోల్ వేస్టేజ్ ఒక దాంట్లోనే వెళ్తుంది. సో అలా అయినా చూస్ చేసుకోవచ్చు. ఇంకా నిషిక్ కూడా కొన్ని చైన్స్ అయితే చూసాం, కానీ ఆల్మోస్ట్ మనం చూసిన టైంకి క్లోజింగ్ టైం అయిపోతుంది అన్నమాట. ఈవినింగ్ వెళ్ళాము. సో ఇంకా అమ్మ తీసేసుకొని అయితే బయలుదేరి వచ్చేస్తున్నాము. ఇంకొక రోజు వచ్చి వెన్నీ హనీకి, మెయిన్ హనీకి ఫుల్ సెట్ చూడాలని చెప్పేసి. సో దీని వెయిట్ ఇవన్నీ నేను డీటెయిల్స్ అన్నీ పెడతానండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే వర్ణిక రెడ్డి ఫండేస్, స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్.